ఉత్తరప్రదేశ్ గేటర్ నోయిడా పరిధిలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని కన్నౌజ్ జిల్లాలోని లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం లక్నో పరిధిలోని కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధౌలియా గ్రామం నుంచి ఒక కుటుంబం మొహందీపూర్ బాలాజీ దర్శనం కోసం వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే మీదుగా తాల్గ్రామ్ చేరుకునేంతలో వీరి కారు రోడ్డుపై నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారు తునాతునకలైపోయింది. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలు ఢీకొనడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మృతదేహాల మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.